ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి ఈ పెద్ద మిషన్ మీద ఈ చిన్న పాపతో నేను స్టిచ్చింగ్ చేపిస్తాను. ఈ పాపకు వచ్చేసి 10 ఇయర్స్ అండి, బాలు బిడ్డ, నాకు మేనకోడలు అవుతుంది. మనం కటింగ్స్ అన్నీ చూసాం కదా, ఈ పాప చేసినవి నార్మల్ బ్లౌజ్వి. ఈరోజు స్టిచ్చింగ్ స్టార్ట్ చేస్తున్నాను. ఇలా ఈ బ్లౌజ్ అంతా అయిపోయిన తర్వాత బ్లౌజ్ కుట్టించి వాళ్ళ మమ్మీకి వేయాలని ఈ అమ్మాయి కోరిక. సమ్మర్ సీజన్లో ఈ అమ్మాయి కోరిన కోరిక నెరవేరుస్తున్నందుకు మీకన్నా నాకే ఎక్కువ హ్యాపీగా ఉందండి. ఎందుకంటే ఇంత చిన్న పిల్ల చక్కగా నేర్చుకొని బ్లౌజ్ కుట్టడం అంటే మామూలు విషయం కాదు, పెద్దవాళ్ళకైతే అది పెద్ద అగ్ని పరీక్ష లాంటిది. ఎందుకంటే ఖాళీగా ఉన్న వాళ్ళకి మనం ఇది నేర్చుకోవచ్చు కానీ ఒక మంచి ఆలోచన వస్తుంది. నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది. ఏ పని కూడా చేయలేము అనుకుంటే చేయలేమండి, చేస్తాము అనుకుంటే చేయొచ్చు, వయసుతో అయితే పని లేదు. ఇప్పుడు వచ్చేసి క్లాస్ ఏంటి అంటే మనకి స్టిచ్చింగ్ అనమాట. స్టిచ్చింగ్లో బ్యాక్ పార్ట్ తయారు చేస్తాను ఈరోజు, రేపు ఫ్రంట్ పార్ట్, ఒకరోజు హ్యాండ్స్, అలా డైలీ ఒక 4-5 క్లాసులలో నేను ఈ యొక్క వీడియోలు అనేది ముగిస్తాను. చక్కగా చూసి నేర్చుకోండి. ఇప్పుడు నేను వచ్చేసి ఒక 1.5 ఇంచెస్ బెల్ట్ ఈ అమ్మాయితో తీపిచ్చానండి. ఇప్పుడు ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్. ఈ బ్యాక్ పార్ట్ ఎలా వేయాలి, ఇది అసలు ఎందుకు మనం వేయాలి, ఈ డాట్ ఎంత వేయాలి అనే దాని గురించి ఈరోజు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా? ఫస్ట్ వచ్చేసి ఈ కప్పు పొడవు వచ్చేసి 16 కదండి. ఇప్పుడు నువ్వు కూడా ఇన్రా ఇది, ఓకేనా? నీకు మంచిగా రేపు కూడా అడుగుతాను, మళ్ళీ చెప్పాలి. ఇది మనం ఇది వేసేటప్పుడు ఈ యొక్క డాట్ అనేది ఈ కప్పు పొడవు ఎక్కువగా ఉన్న వాళ్ళకి మనం ఎక్కువగా వేసుకోవాలి, అంటే 3.5 వేయాలి, ఓకేనా? ఇక తక్కువగా అంటే కప్పు పొడవు తక్కువగా ఉన్న వాళ్ళకి 3 వేసుకోవాలి. అలా ఈ కప్పు పొడవు తగ్గే కొద్దీ ఈ డాట్ అనేది కూడా కొంచెం తగ్గించుకుంటూ వేయాలి. ఒకవేళ చెస్ట్ భాగం ఎక్కువగా ఉంది, సరేనా? వింటున్నావు కదా? అయితే ఈ యొక్క కప్పు బార్ అనే ఈ యొక్క కప్పు చెస్ట్ భాగం ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఎక్కువగా వేసుకోవాలి, తక్కువగా ఉన్న వాళ్ళకి తక్కువగా వేసుకోవాలి, ఓకేనా? ఇవి నేను రేపు నీకు అడుగుతాను, మళ్ళీ నాకు నువ్వు చెప్పాలి, ఓకేనా? అయితే ఇప్పుడు క్లాస్ ఏంటి అంటే ఇది ఎక్కడి నుంచి ఎక్కడికి వేయాలో డ్రాయింగ్ వేయాలి. నువ్వు ఒక డీస్ ముక్క తీసుకో, నేను చెప్తాను. ఇప్పుడు చూడండి, ఇలా ఉన్నాయి కదా. ఇప్పుడు ఇది వచ్చేసి మనం ఈ కప్పు పొడవు పెద్దది కాబట్టి 3.5 ఇంచెలు, కానీ ఇక్కడి నుంచి ఖర్చు వదిలేసి 3.5 పెట్టు, ఓకేనా? ఎప్పుడైనా ఇలా కొలవాలి. ఇంకా చూడండి, ఇలా ఈ 3.5కి ఒక గీత గీ ఇక్కడ చక్కగా ఇలా ఇలా గీసిన తర్వాత, ఇప్పుడు ఇది సెంటర్ కదా మనం పెట్టింది, ఇటు నుంచి ఇటు 1 ఇంచ్. అంటే దీన్ని ఏం చేయాలి అంటే ఇప్పుడు ఇలా పెట్టుకోవాలి. ఎప్పుడైనా కూడా ఇలా పెట్టేసి చక్కగా మనం ఏం చేయాలి అంటే ఇలా పెట్టుకున్న తర్వాత ఈ ఇంచుకు ఒక గీత ఇక్కడ, ఈ ఇంచుకు ఒక గీత ఇక్కడ, ఇక్కడ 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 ఇలా గీసుకోవాలి. ఇప్పుడు ఇది ఎందుకు, కొంచెం చెస్ట్ ఎక్కువగా బాగా హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకి ఇలా గీసుకోవాలి. అదే మనం ఇంకొక కొంచెం తక్కువగా ఉంది, చెస్ట్ తక్కువగా ఉన్న వాళ్ళకి మనం ఏం చేయాలి అంటే ఇటు 1/2 ఇంచ్ ఇక్కడ ఒక గీతకి నేను చెప్తా, ఇక్కడ కొసకి, ఇక్కడ కొసకి కరెక్ట్గా ఇది ఇటు నేను చెప్తే గీలా ఇలా గీయాలి. ఇటు 1/2 ఇంచ్కి ఇక్కడ గీయాలి, ఇలా ఇలా గీసుకొని దీన్ని మనం ఏం చేయాలి అంటే ఇక చూడు, ఇక ఇలా ఇలా మనం ఈ డాట్ని ముగించాలన్నమాట, ఓకేనా? ఇలా కొచ్చగా ఇలా వచ్చేటట్టుగా మనం ఈ డాట్ వేసుకోవాలి. ఇప్పుడు ఇటువైపు ఇటువైపు రెండు వైపులు కూడా ఇది వేయాలి, ఓకేనా? డ్రాయింగ్ వేసుకున్నాం కదా, ఇప్పుడు మనం ఇది ఇలా పెట్టేసి ఒకసారి ఇలా అంటే చక్కగా మనకి ఇటువైపు కూడా పడిపోతుంది. ఇప్పుడు ఈ రెండు వైపులు మనకి డాట్స్ గుర్తులు అనేవి వచ్చాయి. ఇది ఇప్పుడు మనం వేయాలి, ఓకేనా? దీన్ని ఇలా పట్టుకొని చక్కగా చూడు, ఇలా పెట్టేసి కొచ్చగా ఎలా అయితే నేను వేసానో డ్రాయింగ్ అలా మనం కుట్ అనేది రావాలి, ఓకేనా? ఇలా ఇలా కుట్ అనేది వేసేయి దీని కింద, ఓకేనా? ఇప్పుడు ఇలా పెట్టి పాదం పైకి లేపు, కాలుతో కాలుతో లేపలే, చేతితో అవసరం లేదు. ఇక్కడ అది ఉంది కదా పాదాన్ని, దాన్ని ఇట్లా, ఓకే, వెరీ గుడ్, వేసేసేయి. ఇంకా వేసిన తర్వాత చిన్నగా తొక్కి, చిన్నగా తొక్కు, ఓకేనా? ఇలా మనం వేసేసుకోవాలన్నమాట. ఏమో చక్కగా, ఓకే, వెరీ గుడ్, కుట్టిలాగే వేసుకోవాలన్నమాట. చిన్నగా వేసి ఇంకా తేలిపోయాడు పక్కకి. ఇది డాట్ వేసే విధానం. ఇదైతే గుర్తుంది కదా నీకు, కత్తెరతో కట్ చేయనా. ఇటువైపు కూడా చక్కగా కటింగ్ అనేది చేయాలి. కొంచెం ఉంచుకోవాలి ఆ దారాన్ని, కట్ చేయి. ఇప్పుడు ఇది కూడా కట్ చేసేసుకో. చిన్నగా అయినా కూడా మంచిగా చెప్పినట్టుగా వింటుందండి. ఈ అమ్మాయి పేరు సాన్విక. ఈ సాన్విక మామూలు సాన్విక కాదండి. పని నేను ఏదైనా చెప్పగానే టక్కున చేస్తుంది. చాలామంది కంపెనీ సెల్లుకి ఫోన్ చేసి ఈ అమ్మాయి గురించి అడుగుతున్నారు. వేసేయి, ఇప్పుడు ఇది ఎలా వేసావో అలాగే సేమ్. వెరీ గుడ్, చక్కగా ఇలా ఇలా వేసుకుంటూ తీల్చేసేయిగా. ఓకే, ఇప్పుడు కట్ చేసేసి దాన్ని ఎలా చేసామో అలా కట్ చేసేసి, ఓకేనా?
ఇప్పుడు మనం ఈ రెండు డాట్లు వేయించాను. చూడండి ఎంత నీట్గా ఉన్నాయి రెండు డాట్లు. ఇక ఇంతేనండి, బ్లౌజ్ అనేది ఏదో పెద్ద కష్టమని మనం ఎప్పుడు అనుకోవద్దు. ఇప్పుడు ఈ పీస్ పొడుగ్గా నేను తీసాను కదా, నేను ఈ క్లాత్లో మనకి పీస్ లేకపోయేసరికి నేనేం చేశానంటే వేరే క్లాత్ తీశాను. దీన్ని ఇలా మలచమ్మా, మలిచి పాదంకి వచ్చి పైకి లేపు చక్కగా కాలుతో. వెరీ గుడ్, ఇంకొంచెం లేపు, లేపి ఇలా పెట్టేసేయి, వదిలేసి ఇప్పుడు కొంచెం చిన్నగా తొక్కాలన్నమాట. ఇలా మలుచుకుంటూ కొంచెం కొంచెం ఇలా తొక్కేసేయి. ఓకేనా? నేను చిన్నగానే స్పీడ్ తక్కువ పెట్టానండి, ఎందుకంటే చిన్న పాప కదా, కొంచెం అర్థం కాకుండా మళ్ళీ ఇబ్బంది పడుతుందని చెప్పేసి చిన్నగా పెట్టేశాను అన్నమాట. ఓకేనా? ఇప్పుడు దీన్ని మనం కుట్టేటప్పుడు ఏం చేయాలో తెలుసా? ఇంకా చూడు, నువ్వు తొక్కు, నేను చెప్తా. ఇగో ఇలా, ఇంకా ఇలా చేతులు పెట్టుకుంటూ ఇలా తొక్కాలన్నమాట. పెద్దగా ఇదేమి లేదు. ఓకేనా? ఇలా ఇలా పెట్టేసే. ఇప్పుడు నువ్వు ఇలా పెట్టి ఇక్కడ చేయిబెట్టు, ఇక్కడ దీన్ని ఇలా గుంజ ఆగు, ఇలా ఇది 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 వదులు దీన్ని ఇలా. నేను చెప్పేది వింటున్నావా? ఫస్ట్ ఈ ఏలు ఇలా పెట్టు, దీన్ని ఇలా గుంజి ఈ చెయ్యి ఇక్కడ పెట్టి ఇట్లా ఏలు. ఇంకా తొక్కాలి. ఓకే, ఇక అంతే, చక్కగా మళ్ళీ సరి చేసుకో. ఇప్పుడు ఇందాకలాగా ఇది వదులు, ఇది ఇట్లా ఫ్రీగా వదిలే క్లాత్ని. ఇంకా ఇలా నేను చెప్తున్నా మళ్ళీ ఒకసారి చూడు, ఇలా ఇలా. ఓకేనా? ఇలా ఏం లేదు, పెద్ద పనే లేదు. దీనికి ఇట్లా అందియాలి మనం క్లాత్ని. ఇలా కుట్టేసుకో. ఇది ఒక నడుం బెల్ట్ అన్నమాట, చక్కగా మనం కుట్టు అనేది వేసుకోవాలి. ఇలా పట్టుకో. ఓకే, అయిపోయింది. మొత్తం కూడా చక్కగా ఇలా వేసుకోవాలి. ఫస్ట్ ఏంటి అంటే, ఈ మిషన్లు స్పీడ్గా తొక్కాల్సిన అవసరం లేదండి, చిన్నగా అయినా మంచిగా నేర్చుకోవాలండి. ఈ మిషన్ ఏంటి అంటే చాలా ఈజీ అన్నమాట, మనం తొక్కే విధానానికైనా దేనికైనా చాలా మనకి ఇది అవుతుంది. ఓకేనా? ఇలా చక్కగా మనం సెట్ చేసేసుకోవాలి. కట్ చేయనా, ఈ అమ్మాయి మిషన్ చాలా బాగా తొక్కుతుందండి. ఇక స్పీడ్ అంటే కొంచెం నేర్పిస్తాను ముందు ముందు, ఎందుకంటే చిన్న వయసు కదా, మనం చెప్పినట్టుగా వింటుంటే ముద్దు ముద్దుగా అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఇలా పెట్టుకోవాలి. ఓకేనా? పెట్టేసి పాదం పైకి లేపు. వెరీ గుడ్, ఇంకా అదే పెట్టేసే కిందికి, ఇంకా కుట్టేసేయి. ఇలానే పెట్టేసి రెండు కూడా కలిపి పాదం మందం ఖర్చుతో స్టిచ్చింగ్ చేసేయాలి. ఓకేనా? ఇలా నేను చెప్తూ ఉంటానులే, టెన్షన్ పడబాబు. గుంజొద్దు క్లాత్ని, ఇక్కడ చేయిబెట్టు నేను పెట్టినట్టుగా. అలా అలా పెట్టేసి చక్కగా కుట్టి, ఇక్కడ డాట్ ఉంది కదా, వింటున్నావా మాట? అను వాళ్ళకు కూడా అర్థం కావాలి కదా. సరే మావయ్య అంటుండు, ఇంక ఇట్లా. ఓకేనా? ఇలా వాయిస్ పెద్దగా రానివ్వాలి. ఇలా పెట్టేసి ఫిల్టు ఇంకా తెలు తొక్కుతూ ఉండాలి. అంతే, ఏమి లేదు. పాదం మందం ఖర్చు కొంచెం ఎక్కువ వచ్చింది చూడాడ, అలా రావద్దు. ఒకే లెవెల్లో మనకి కుట్టు అనేది రావాలి. ఓకేనా? ఇంక ఇలా. ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు ఇక్కడ ఒక చిన్న ఫిల్ట్, దీన్ని గుంజొద్దు, పైదాన్ని కింది దాన్ని ఇలా పట్టుకోవాలి. ఇలా పట్టేసి ఇలా చక్కగా. ఓకేనా? పాదమందం ఖర్చుతో దీన్ని పూర్తి చేయాలి. ఇక ఇంతే, చాలా ఈజీ ప్రాసెస్ అండి బ్యాక్ పార్ట్ అనేది. ఎంత చక్కగా ఈ అమ్మాయి కుడుతుందో చూడండి. నేను ఫస్ట్ చిన్న మిషన్ మీద నేర్పిద్దాం అనుకున్నాను, కానీ ఆ చిన్న మిషన్ ఏమవుతుందంటే తొక్కుకుంటూ నేర్పాలంటే పిల్లలకి ఇబ్బంది అవుతుంది. కట్ చేసేసాయి, పర్వాలేదు, అవుతూ ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే పైనుంచి ఇలా కుట్టివేయాలి. పాదం పైకి లేపు. వెరీ గుడ్, దించు, ఇంకా తొక్కు. ఇది వచ్చేసి ఖర్చు ఇటువైపు కనుక్కొని కుట్టు వేసుకోవాలి. ఓకేనా? ఇంక ఇలా చక్కగా ఎడ్జ్ కుట్టు వేయాలి. చూడండి ఎడ్జ్ కుట్టు కూడా ఎంత బాగా వేస్తుందో చూడండి. గుంజొద్దు క్లాత్ని, ఎప్పుడైనా నిమ్మడాలి. ఇలా దీన్ని గుంజాల్సిన అవసరం లేదు. ఓకేనా? ఇంక ఇలా ఇలా దీన్ని పాదానికి అందించుకుంటూ చక్కగా ఇక్కడ చేయిబెట్టు మంచిగా. ఇలా ఇలా పెట్టేసి చూడండి, ఇలా ఇలా వేసేయాలి. కొన్ని చిన్న చిన్న తప్పులు అయితే ఉన్నాయిలే కానండి, ఇంత చిన్నపిల్ల కుట్టడం అంటే మామూలు విషయం కాదు. ఒక బ్లౌజు ఈ తప్పులు అంటే సరి చేసుకోవచ్చు. కాకపోతే ఈసారికి ఈ అమ్మాయికి ఏమవుతుందంటే కొంచెం ఇది ఇలానా ఇది ఇలానా అనేది అర్థమవుతుంది. కట్ చేయి. ఓకే, వెరీ గుడ్. చేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే లూజ్ కుట్టు వేసుకోవాలి. పాదం పైకి లేపు, చేతి పని కోసం. ఓకే, దించు, దించి ఇక్కడ పట్టుకో. ఇలా ఇలా తొక్కుకుంటూ కొంచెం గుంజాలన్నమాట దీన్ని. ఓకేనా? ఇంక ఇలా పెట్టేసి ఇలా. ఓకేనా? కొద్ది కొద్దిగా ఇలా గుంజాలి. ఇలా గుంజితే లూజ్ కుట్టు పడుతుంది. మనకు లూజ్ కుట్టు పడేసి చేతి పని అయిన తర్వాత విప్పుకోవచ్చు అన్నమాట. ఓకేనా? ఇంక ఇలా ఇలా అంత నీట్గా రాకపోయినా శాల్తీ అయితే రెడీ చేస్తుందండి. ఈ అమ్మాయికి ఫినిషింగ్ కూడా నేర్పిస్తాను చిన్నగా చిన్నగా. అవి కూడా మీకు క్లాస్ రూపంలో పెడుతూ ఉంటాను. మా చిన్ని మేనకోడలు ఎలా కుడుతుందో మీరు మంచి లైక్ అండ్ షేర్ కామెంట్ కూడా చేయండి. ఈ అమ్మాయి కుట్టడం చూస్తుంటే అందరు కూడా ఆశ్చర్యపోతున్నారు, ఇక్కడ వాళ్ళు కూడా.
చాలా హ్యాపీగా చెప్తున్నారు, చాలా మంచిగా నేర్పిస్తున్నారు మీరని బ్యాక్ పార్ట్ రెడీ చేసింది చూడండి. అటు ఇటు బ్యాక్ పార్ట్ అయిపోయింది, ఒక 10 నిమిషాలు పట్టింది అంతే కదా. కానీ ఈ నేర్పడం ఈ అమ్మాయి కోసం కాదండి, ఈ అమ్మాయిని ఇన్స్పిరేషన్గా తీసుకొని మీరు కూడా నేర్చుకోవాలి. ఈ పని ఏదో పెద్ద బ్రహ్మిద్య కాదు, మనకి నేర్చుకుంటే 10 మందికి అన్నం పెట్టేదే కానీ మనకి ఖాళీగా అయితే ఉంచదు. మనం కుడతాము అని ఒకళ్ళకి కుట్టామనుకోండి 10 మంది మన దగ్గరకు వస్తారు. ఏదైనా బిజినెస్ ఇంట్లో కూర్చొని 2 కుట్టుకుంటే 400 వస్తాయండి. ఇలా నార్మల్ బ్లౌజ్ కుట్టుకుంటే 1 100 రూపాయలు, 2 కుట్టుకోండి 200, మీ ఖర్చులు మీకు వస్తాయి. ఇప్పుడు ఈ చిన్నపిల్ల ఈ బ్యాక్ పార్ట్ తయారు చేసింది ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. రేపు ఫ్రంట్ పార్ట్ కోసం వెయిట్ చేయండి, ఓకేనా?